हाय फ्रेंड्स, वेलकम टू दोर्नाला स्टार स्टूडियो। नेन मी वेंकट रेड्डी। ई रोज मनं एनक चिक्कि नेनु ఒక 3 ఎకరాలు మిరపసాలు పోసాను అన్నానగా, అవి చిన్న మొక్కలు। మొన్న ఈ మొక్క 5 రోజు కానుంచి, అంటే మొక్క మొలకొస్తున్న రోజు కానుంచి కూడా వర్షాలు 10 రోజులు కంటిన్యూషన్ గా కురిసాయి। ఇప్పుడు బాగా బెటర్ ఇస్తున్నాను అన్నమాట, ఒక వారం 10 రోజుల నుంచి। అయితే దాని వల్ల ఈ వాతావరణం డిఫరెన్స్ వల్ల మొక్కలన్నీ చచ్చిపోతున్నాయి అన్నమాట। అది వాటికి పిచ్చకర్ చిన్న మొక్కలే, బట్ కాకపోతే వాటికి నేను పిచ్చకర్ చేద్దామని వచ్చాను। అది ఎలా ఉన్నాయో చేయలేని నేను చూపిస్తాను। అంతకాటికి ముందుగా ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి। అలాగే నా ఆదర్శ రైతులందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అయితే ముందుగా చేన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం బండి మిత్రులారా। ఇదిగోండి చూడండి, అట్లా ఆకులకి ఇలా మచ్చలు తెగుళ్ళలాగా వచ్చి శుభ్రంగా అసలు చచ్చిపోతుంది అన్నమాట। ఇదిగో మొక్క అంతా చచ్చిపోతుంది, కింద వేరు బానే ఉన్నా కానీ పైన వచ్చి మచ్చ తెగుళ్ళలాగా వచ్చి పైన తెగుళ్ళలాగా వచ్చి చచ్చిపోతుంది ఆకులకి అన్నమాట। ఇదిగో ఆకుల మీదే వచ్చేసి శుభ్రంగా చచ్చిపోతుంది అన్నమాట, గుట్లు గుట్లు చచ్చిపోతున్నాయి చూడండి ఒకసారి। అయితే మొలడానికి అయితే బాగా మొలిసినాయి, కాకపోతే అధిక వర్షాలు కురిసి మొన్నటి దాకా 10 రోజుల పాటు కంటిన్యూషన్గా ఉండి మళ్ళీ ఇప్పుడు ఇంత బెట్ట తీసుకునేసరికి మొక్కకి తెగులు బాగా వచ్చింది అనమాట। ఇది వడల తెగుళ్ళలాగా వచ్చేసి అది ఒక శిలీంధ్రం నుంచి వస్తుంది అనమాట, తద్వారా అలా విధంగా చచ్చిపోతుంది। చిన్న మొక్కలే కాకపోతే ఒకసారి స్ప్రేయింగ్ చేద్దామని చచ్చిపోతున్నాయి, బాగా చచ్చిపోతున్నాయి అని వచ్చాను। చాలు మొలడానికి అయితే బాగా మొలిసాయి, కానీ మొక్కలు అయితే మటుకు బాగా విపరీతంగా చచ్చిపోతున్నాయి। అదిగో దానికి స్ప్రే చేద్దామని తీసుకొచ్చాను, ఏ మందులు కొడుతున్నాను అనేది ఒకసారి చూపిస్తాను, తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను। అసలు చనిపోవడం అయితే మటుకు భయంకరంగా ఉంది, అసలు చూడండి మిత్రులారా అసలు ఎట్లా చచ్చిపోతున్నాయో, గుట్లు గుట్లు చచ్చిపోతున్నాయి చూడండి అసలు ఇది ఎట్లా చచ్చిపోయా। అది ఒకసారి నేను ఏ మందులు తెచ్చాను చూద్దాం పండి మిత్రులారా। ఇవిగోండి మిత్రులారా నేను తెచ్చిన మందులు అయితే ఇవే, ఒకసారి ఇవేంటి చూపిస్తాను మీకు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇది యూపీఎల్ కంపెనీ వాళ్ళది లాన్సర్ గోల్డ్, అంటే దీంట్లో ఎస్పేటు ప్లస్ ఇమిడాక్లోపరిడ్ రెండు కలిసి ఉంటాయి అన్నమాట। ఒకసారి ఆ టెక్నికల్ ఇమిడాక్లోపరిడ్ కూడా కలిసి ఉంటుంది, ఇంకోటి ఎస్పేట్ వచ్చేసరికి 50% ఉంటుంది, ఇమిడాక్లోపరిడ్ 1.8% ఉంటుంది, ఎస్పేట్ పౌడర్ రూపంలో ఉంటుంది అన్నమాట। ఇది ఏంటంటే పురుక్కి సన్న పురుక్కి దోమకి నల్లికి అలాగే రసం పిలిచే పురుగులు పచ్చదోమ తెల్లదోమ పెనుబంకి వీటికి కూడా పనిచేస్తుంది, అంటే ముడతకి మిరదొట్లో ఉండి చండి సన్న ముడతాయి కాబట్టి చిన్న మొక్కే కాబట్టి ముడతకు కూడా పనిచేస్తుంది, అలాగే కొంచెం మెత్తదనం కూడా ఇస్తుంది అనమాట ఇది లాన్సర్ గోల్డ్. దానికి ఇది మెటలాక్సిల్ 35% అనమాట, ఇదేంటంటే ఈ యొక్క తెగుళ్ళకి పనిచేస్తుంది ఇది, అలాగే వేరుకుళ్ళకి కొమ్మకుళ్ళకి పండుగ తెగులకి దీనికి పనిచేస్తుంది అనమాట ఇది మెటలాక్సిల్. ఇది వచ్చేసరికి యాంటీబ్యాక్టర్, నేను చెప్పాను కదా స్ట్రెప్టోసైక్లిన్ అనమాట, ఇది యాంటీ బ్యాక్టీరియా. ఇది ఎకరానికి ఒక ప్యాకెట్ వేసుకుంటారు, కాకపోతే ఏంటంటే నేను సుమారుగా 3 ఎకరాలు ఉంటుంది కాబట్టి 10 ప్యాకెట్లు తెచ్చాను, తక్కువ ట్యాంకులు పడతాయి కాబట్టి. ఇది వచ్చేసరికి హైడ్రోజన్ పెరాక్సైడ్ సొల్యూషన్, అంటే H2O2 అంటారు దీన్ని, 10% ఇది 3% సొల్యూషన్, ఇది H2O2 3% సొల్యూషన్ అనమాట. ఇది దేనికంటే ఇప్పుడు వాతావరణం ఏంటంటే మొన్నటి దాకేమో 10 రోజుల పాటు కంటిన్యూషన్గా వర్షాలు కురిసినాయి, మొక్క అంతా డ్యామేజ్ అయింది, దాంతోపాటుగా మళ్ళీ ఇప్పుడేమైందంటే ఎండలు విపరీతంగా కాస్తున్నాయి, ఎండలు విపరీతంగా కాసిన వల్ల బాగా బెటకు వచ్చింది చీలా 10 రోజుల్లోనే, ఎందుకంటే మొన్నటి దాకా వర్షం కురిసి మళ్ళీ ఇప్పుడు ఎండలు విపరీతంగా ఎప్పుడైతే ఉన్నాయో మొక్క బాగా స్ట్రెస్గా ఉన్నాయి, ఆ ఉష్ణాన్ని కూడా తట్టుకోలేకపోతుంది, మధ్యాహ్నం టైంలో చీల ఉండలేని పరిస్థితి వస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే మొక్క ఇదిగైపోయి ఆ తెగుల నుంచి కొంత ఈ మధ్యాహ్నం టైంలో కూడా వడలైపోయి చచ్చిపోతున్నాయి ఎక్కువగా. దానికోసం మొక్క రెసిస్టెన్సీ పవర్ పెరగాలని చెప్పి హైడ్రోజన్ పెరాక్సైడ్ తెచ్చాను అనమాట. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మొక్కకి ఈ యొక్క ఉష్ణం నుంచి, అంటే వేడిగా వాతావరణంలో ఉన్నప్పుడు మొక్క స్ట్రెస్ గురవ్వకుండా వడలకుండా ఉండటానికి చేస్తుంది, దోహదపడుతుంది. అలాగే వర్షాలు ఎక్కువ వల్ల కూడా కొంత ఫంగస్ లాగా వచ్చింది కాబట్టి ఆ ఫంగస్కి ఇది రిమూవర్గా కూడా పనిచేస్తుంది, అలాగే మైట్స్కి కూడా కొంతవరకు పనిచేస్తుంది, అలాగే కొంత ఇది ఒక సిలిండర్ నాశనం లాగా ఉంటుంది, అలాగే మొక్కకు కావాల్సినటువంటి ఆక్సిజన్స్ని అవి అందిస్తుంది అనమాట ఇది. సో ఇవి కలిపి తెద్దాం అన్నట్టుగా నేను స్ప్రే చేద్దాం అన్నట్టుగా నేను తీసుకొచ్చాను అనమాట ఇవి. ఇవి నేను ఈరోజు పిచికారీ చేసే మందులు. అయితే చాలామంది నేను అడుగుతున్నాను ఎన్ని రకాలు మీరు కలిపి కొడుతున్నారా అని, అయితే నేను కొడుతున్నానని మీరు కొట్టమని కాదు నా ఉద్దేశం, అయితే ఇలా కలపాలి అనేది కూడా ఒక కోర్సు మిత్రులారా. కారణం ఏంటంటే ఇది ఎందుకు కోర్సు అంటున్నానంటే
ఒక మందు రెండో మందుతో కాంబినేషన్ అవ్వాలి, మూడో మందు కలిపేటప్పుడు మూడో మందు మొదటి రెండు మందులతో కాంబినేషన్ అవ్వాలి, మళ్ళీ నాలుగో మందు వేయాలనుకున్నప్పుడు ఆ మందు మిగతా ముందు ఉన్నటువంటి మూడు మందులతో కాంబినేషన్ అవ్వాలి. ఇక్కడ ఏ మందు తేడా కొట్టినా మొత్తం విరిగిపోతే అసలు ఏ మందు పనిచేయదన్నమాట. అందువల్ల అలా మీరు కలపొద్దు, అది కానీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్లస్ దాంతోపాటుగా టెక్నికల్స్ ఏవి కలిపితే రిజల్ట్ వస్తాయి అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే అవి రిజల్ట్ వస్తాయి తప్ప మనం ఏదో ఒకటి కలిపేస్తే మనకు రాదు, అది కోర్సు అనమాట. ఇదంతా కూడా ఒక కోర్సు లాగా ఉంటుంది. అందువల్ల నేను కలిపానని మీరు కలపొద్దు. ఇందువల్ల ఏంటంటే ఏ మందు రివర్స్ అయినా కానీ మొత్తం విరిగిపోతే ఏ మందు పనిచేయదు అనమాట. అందువల్ల కలిపేటప్పుడు ఏంటంటే ఆ క్యాపబిలిటీస్ మొత్తం కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి, చూసుకునే కలపాలి. చాలామంది నిన్న మొన్న పెట్టిన మెరుగుదాట్లో పెట్టిన వీడియో గురించి కూడా నేను చాలామంది అడిగి రెండు మందులు కలిపితే పనిచేస్తాయి, ఇంతమంది కొట్టాం కాబట్టి పనిచేసాయి కాబట్టి కొడతాం, ఎందుకంటే అది మాకు ఎక్స్పీరియన్స్ మీద ఉంటుంది కాబట్టి, మేము ఆల్రెడీ కొంత స్ప్రే చేస్తూ మేము చూస్తుంటాం కాబట్టి మాకు తెలుసు. కాకపోతే మీరేం చేస్తారంటే ఏదో ఒకటి కలిపేశారనుకోండి, ఏదో ఒకటి కలిపేస్తే అది క్యాపబిలిటీ ఒక్కోసారి ముందు ఇరగదు, కానీ అది సరిగ్గా ఉండదు అనమాట. ఆ ముందు దాంట్లో కరెక్ట్ కాంబినేషన్ ఉండదు, కాంబినేషన్ కాకపోయేసరికి ఏమైందంటే ఆ ముందు ప్రభావం అనేది ఉండదు అనమాట, తగ్గిపోయేది. అందుకని ఇది ఒక కోర్స్ అనమాట. ఈ కోర్సుని మనం ఐడెంటిఫికేషన్ అవ్వాలంటే అది ఎక్స్పీరియన్స్ మీదనే వస్తుంది. ఇప్పుడు మీకు చాలా కంపెనీస్ కూడా ఏం చేస్తాయంటే, ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా ఏం చేస్తాయి మీరు గమనించే ఉంటారు, అవే టెక్నికల్స్ని వాళ్ళు రెండు మూడు రకాలు కలిపి మనకి మార్కెట్లో కొత్త పేరుతో రిలీజ్ చేస్తారు, అది మంచి రిజల్ట్ వస్తుంది అంటారు. ఏం లేదు, ఇక్కడ జరుగుతున్నటువంటి మార్కెటింగ్ మాయాజాలం ఏంటంటే, ఒక ఫంగిసైడ్ తీసుకుంటే ఒక ఫంగిసైడ్ కోసం ఏం చేస్తారంటే రెండు రకాలైన టెక్నికల్ని యాడ్ చేస్తారనమాట. యాడ్ చేసి అది ఒక కొత్త పేరుతో దాన్ని రిలీజ్ చేసి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది ఆటోమేటిక్గా అది. అలాగే ఇప్పుడు కొన్ని అయితే మూడు రకాల ఫంగిసైడ్ని కలిపి ఒకే పేరుతో రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లాన్సర్ గోల్డ్ తీసుకోండి, లాన్సర్ గోల్డ్లో ఏముంటుంది, ఆర్తిన్ అంటే ఎస్పేటు ప్లస్ ఇమిడాక్లోపిరిడ్. ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇమిడాక్లోపిరిడ్ కానీ ఎస్పేట్ కానీ మంచి కాంబినేషన్, అలాగే ఇమిడో క్లోపిరిడ్ పిప్రోనిల్ బెస్ట్ కాంబినేషన్, అలాగే ఇప్పుడు బేరడు సొనాటాను ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుంది దాంట్లో పిప్రోనిల్లను కాన్ఫ్లవర్ని మిక్స్ చేసి ఇస్తాడనమాట. అలా ఏ మందులు అయితే కాంబినేషన్లో పర్ఫెక్ట్గా కలిసి బెస్ట్ రిజల్ట్ ఇస్తుందో వాటిని కలిపే కంపెనీలు ఆటోమేటిక్ తెలుసు. అంతే కొత్తగా ఏం లేదు, అది ఆల్రెడీ ఇప్పటి నుంచో రైతులు వాడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకో ప్రోడక్ట్ పేరుతో రిలీజ్ చేశారనమాట. అది మనకు తెలియదు కదా, సో అది బాగుంది అనుకుంటారు. ఆ టెక్నికల్స్ మనకు తెలియదు కాబట్టి, అందుకని క్యాపబిలిటీస్ మనకి కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ఉండాలి, ఆ వాటి మీద మనకు కరెక్ట్ అవగాహన ఉంటే ఏమి కాదు. కాకపోతే అక్కడ ఏ మందు రివర్స్ అయినా మొత్తం మందులు మొత్తం పనిచేయవన్నమాట, అది గుర్తుపెట్టుకుని ఏ ఒక్కటి రివర్స్ అయినా కానీ మిగతా ఏవి పనిచేయవు. అలాగే ఆ క్యాపబిలిటీ ఉన్నప్పటికీ అందులో అది సరైన కరెక్ట్గా ఉండాలన్నమాట, అంటే అది కలిసే విధానంలో కూడా కరెక్ట్గా ఉండాలి, లేకపోతే అది ఇరగదు, ముందు ఇరగదు కానీ దాని ఫలితాన్ని చూపించదు అనమాట, పోద్దండి. అందుకని ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కూడా ఈ క్యాపబిలిటీస్ పెద్దగా తెలియదు వాళ్ళు. ఎందుకు ఏం చెప్తారంటే ఏ మందు పోయినా మొత్తం పనిచేయదు, రేపు పొద్దున్న మీరు ఇచ్చిన మందులు తప్పు అంటారన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే అన్నొద్దు ఇన్నొద్దు అని చెప్తుంటారు. సరే ఏది కొట్టాలో ఎలా కొట్టాలనేది ప్రాక్టికల్గా మనకే అవగాహన ఉంటుంది తప్ప వాళ్ళకేముంటుంది చెప్పండి. అలాగే ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఏదో వాళ్ళకి ఇచ్చి అక్కడ ట్రైనింగ్, అక్కడ వాళ్ళ ఆఫీస్లో ఇచ్చే ట్రైనింగ్ చూసుకొని వచ్చి మనకు చెప్పడం తప్ప వాళ్ళకి బేసిక్ ప్రాక్టికల్ రిజల్ట్ వాళ్ళకి ఏం అర్థమవుతుంది, వాళ్ళు ఏం చూస్తుంటారు అసలు, వాళ్ళు కొట్టిన మందు అది పనిచేసిందా లేదు కూడా బహుశా వాళ్ళు చూస్తుంటారు అన్నమాట. మనం కలుపుకుంటా కొడుతూ మనం ప్రాక్టికల్గా చూస్తుంటాం కాబట్టి మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండదు. సో ఇప్పుడు ఒక డిమానిస్టర్ కూడా ఏదో అక్కడ చదువుకుంటారు బుక్స్లో ఇవన్నీ రాస్తారా ఈ మందు ఇక ముందు కొన్ని రకాల మందులు కలవని చెప్తారు, కానీ మనకు ప్రాక్టికల్గా రిజల్ట్ వచ్చినప్పుడు ఏది కలుస్తుంది, ఏది కలిపి ఏది కొడితే మనకు ఎంత రిజల్ట్ వచ్చింది అనేది మనకే తెలుస్తుంది. ఒక్కోసారి మేము కూడా ఫెయిల్ అవుతాం, ఎందుకంటే ఒక్కోసారి ఏదైనా కొన్ని ప్రయోగాలు చేసినప్పుడు ఏమైందంటే ఆ ముందు కాపబిలిటీ లేక ఇరిగిపోవడం అవచ్చు, ఇరిగిపోయి పనిచేయకపోవచ్చు. రెండోది మాకు ఎరుగుదల ఉండదు, ఎరుగుదల ఉండదు కానీ అంటే ముందు కలిపినప్పుడు ఎరగదు, ఎరగదు కానీ తీరా స్ప్రే చేసినాక రిజల్ట్ రాదు, కానీ మంచి మందులే మనం స్ప్రే చేసిన రిజల్ట్. ఏంటంటే అవి రెండు సరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేయలేదన్నమాట, అందులో ఉండే ఈ మాలిక్యూల్ ఏదైతే ఈ కెమికల్స్ ఉంటాయో అవి రెండు కూడా మిక్స్ చేసినప్పుడు ఏమైందంటే దాని యొక్క ప్రభావాన్ని కోల్పోతాయి అన్నమాట. అందువల్ల ముందు ఇరగకపోయినా ప్రభావాన్ని కోల్పోయినప్పుడు ఏంటంటే మనకు పనితీరు చూపించదు అనమాట. అందువల్ల ఎప్పుడైనా మనం ఇలాంటి మందుల్ని కలుపుకోవాలంటే ఆ మందుల్లో ఏది ఏది చేస్తే ఎంత రిజల్ట్ వస్తుంది అనేది మనకు సరైనటువంటి అవగాహన ఉండాలి, వాటి మీద మనకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే గతంలో మనం చూసినటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉండాలన్నమాట. అలాంటప్పుడు మాత్రమే ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ కోర్సు అనమాట ఇది. ఈ ఇది కనీసం ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమంది అడిగి ఒక నాలుగైదు రకాల మెడిసిన్స్ ఏవి బెస్ట్ రిజల్ట్స్ కలిపి కొట్టుకోవచ్చు అని అడగండి, అన్ని కొట్టకూడదు అంటారు జనరల్గా వచ్చే టాపిక్, ఏంటంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. సో మేము ఆల్రెడీ మేము చేసేది చేస్తున్నాం. ఇప్పుడు కాకపోతే ఏమంటే మాకున్న సిచ్యువేషన్లో మేము పొద్దు గూగుల్ ట్యాంకే మిరదాట్ అంటేనే మా వారానికి పది రోజులు కలా స్ప్రే చేస్తూ ఉండాలి. మరి మాకున్న పరిస్థితుల్లో మేము ఇంత వేసుకుంటే పొలాలు వేసుకుంటే ఒంటరిగాని నేనైతే, మరి నేను ఎక్కువగా పొద్దు గూగుల్ ట్యాంక్ ఎత్తుకొని మేము కొట్టుకుంటూ కూర్చుంటే నాకు పనులు జరగగా కలుపులు, ఇప్పుడు కలుపులు చూసారుగా చేలు కూడా ఆల్రెడీ పట్టింది, లేకపోతే వాటిని తీపించుకోవాలి, మళ్ళీ మందులు కొట్టుకోవాలి, మందులు పెట్టుకోవాలి, నీళ్లు పెట్టుకోవాలి, ఇలా అంతా ఇంట్లో పని చూసుకోవాలి, ఇంత ప్రాసెస్ మీద నాకు కుదిరిద్దా?
పొదుగులు నేను ట్యాంక్ ఎత్తుకుంటే కుదరదుగా, ఇవాళ దీనికి కొట్టి రేపు దానికి కొట్టి ఇంకో దానికి ఇంకో రోజు కొట్టి ఇలా కొట్టడం కుదరదుగా. అందుకని ఏంటంటే మాకు ఈ మా కొంత కోర్స్ అలవాటు ఉంటాయి అన్నమాట. ఇవి మాకు ఏ ముందు దీంట్లో కలుపుకుంటే ఎంత రిజల్ట్ వస్తుంది ఏంటని. అదే కాకుండా అది మీరు చూడకుండా కూడా కామెంట్స్ పెడుతున్నారు, కలుస్తాయా లేదు, ఎట్ట కొట్టకూడదు ఎట్టకూడదు, మాకు తెలుసు కదా ఏం కొట్టాలో ఏం కొట్టకూడదో నాకు తెలియదు అంటారా. ఇంత నాలెడ్జ్ లేకుండానే నేను ఈ ఛానల్ నడుపుతున్నానంటారా, ఇంత పంటలు పండిస్తున్నానంటారా. సో మనకు ఎంత లావు అయినా కానీ ఒక్కోసారి మన కాలం టైం బాగలేనప్పుడు వాతావరణమే డిపెండ్ చేస్తుంది పంటలనే తప్ప మనం కాదు. అందువల్ల మీరు చూడని తప్ప తెలిసి తెలియక కామెంట్స్ పెట్టద్దు దయచేసి. ఏది పెట్టాలో ఏది కలుపుకోవాలో నాకు ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము ఎప్పుడు కూడా కలిపేది ఏంటో, ఏ మెడిసిన్ దేంట్లో కలిపితే మాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో మాకంటూ ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మాకు ఇక్కడ. సో అందువల్ల మేము మీరంటారు మూడు ఒక మిత్రులు పెట్టాడు మూడు కలిపితేనే ఎక్కువ మరి మీరు అన్ని కలుపుతున్నారు. అందులో నేను కలుపుతున్న టెక్నికల్స్ ఏంటి అనేది చూసుకోండి ఒకసారి. అవి చూసుకొని కాకపోతే నేను కలిపినటువంటి సేమ్ ప్రోడక్ట్స్ని మీరు కలుపుకొని మీ రిజల్ట్ కూడా అంతే వస్తాయి. కాకపోతే మీరు కొత్తగా మటుకు ట్రై చేయమాకండి. దానివల్ల ఏమైందంటే మందులు వేస్ట్ అయితే పనిచేయవన్నమాట. అందువల్ల అది ఒక కోర్సు, అది మనకి ఎక్స్పీరియన్స్ మీద కానీ రాదు. బట్ ఏ ఇందులో ఎక్కువ మందులు కలిపినప్పుడు ఏంటంటే ఏ ఒక్కటి తేడా కొట్టినా మొత్తం మందులన్నీ వేస్ట్ అవుతాయి. ఒక్కోసారి మందు ఇరగదు, ఇరగకపోయినా కానీ దాని ప్రభావం చూపించదు. ఎందుకనంటే అది ఆ యొక్క కెమికల్ కలిపినప్పుడు ఏంటంటే దాని యొక్క సహజసిద్ధమైన లక్షణాన్ని ఆ ప్రభావాన్ని కోల్పోద్ది అనమాట. తద్వారా ఏంటంటే పనిచేయవన్నమాట. అందువల్ల ఎప్పుడైనా క్యాపబిలిటీస్ని కరెక్ట్గా మనం మిక్స్ చేసుకోగలగాలి. అందుకే అన్ని రకాల ప్రోడక్ట్స్లో కొన్ని రకాలైనటువంటి కాంబినేషన్లో ఉన్న మందులే మంచి రిజల్ట్ వస్తాయి. కారణం ఏంటంటే ఈ మందు ఈ టెక్నికల్ ఆ టెక్నికల్తో యాడ్ అయినప్పుడు దాని ప్రభావం పెరిగిద్ది అనమాట, పెరిగి దాని రిజల్ట్ బాగా వస్తుంది, అలా ఉంటుంది. సో అది మీకు తర్వాత ఎక్స్పీరియన్స్ మీద వస్తే నా వీడియోలు చూడండి అంతే తప్ప అది మీకు చేయాలా లేదా అని నేను ఆల్రెడీ చేస్తున్నాను కొడుతున్నాను. అలా చేయకూడదని నాకు చెప్తే ఎట్లా మీరు, నేనేం చేస్తున్నానో నాకు తెలియదు అంటారా. అందుకని చూడండి, నేను కొట్టిన ముందు మీరు చూడండి దట్స్ ఇట్. అంతే, అంతకుమించి దాని గురించి మీరు అనాలిసిస్ చేయాల్సినంత అవసరం ఉండదు. ఎందుకంటే మీ సజెషన్స్ ఇవ్వండి కానీ నేను ఆల్రెడీ నేను ఏదైతే చెప్తున్నానో దాని గురించి మళ్ళీ నాకు మీరు అనాలిసిస్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ నేను చెప్పిన విషయం మీరు నాకు కొత్తగా మళ్ళీ నేర్పితే ఎట్లా, అట్లా కాదు. ఆ క్యాపబిలిటీస్ మాకు ఏముంటాయనేది మాకు ప్రాక్టికల్గా మాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మాకు ఉంటుంది కాబట్టి మేము అలాగే స్ప్రే చేస్తుంటాను. అయితే ఎనీవే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మనకు మర్చిపోవద్దు. ఇది నా ఆదర్శం రైస్ అందరికన్నా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.